Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ నిర్ణయానికి జై కొట్టిన జేడి లక్ష్మీనారాయణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 సరైనదేనని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఘటనల దృష్ట్యా ఈ జీవోను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీనిని నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్ష విపక్ష పార్టీలకు మరో విధంగా అమలు చేయరాదని చెప్పారు. మొత్తంగా రోడ్లపై సభలు, రోడ్ షోలు నిర్వహించే సందర్భాలలో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్న ఈ జీవో మంచిదేనని ఆయన వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం వంటి చిన్న రాష్ట్రాల డిమాండ్ సరికాదని లక్ష్మీనారాయణ తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం ముఖ్యమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోందని, అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను భావించడం లేదని లక్ష్మీనారాయణ తెలిపారు. ఎన్నికల నియమావళిలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూస్తూ ఉంటే ఆనందంగా ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేపడుతున్నందుకు ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నట్లు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ చెప్పారు. పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ పరిధిలో పద్మనాభపురం వద్ద నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఇక్కడ కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడం గొప్ప విషయమని ఆయన అభినందించారు. ఉద్దానంలో ఇంటింటికి శుద్ధ జలం అందించేందుకు 700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం గొప్ప కార్యక్రమం అని చెప్పారు. మంత్రి సీదిరి అప్పలరాజుతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ పనితీరును లక్ష్మీనారాయణ మెచ్చుకున్నారు.